ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో తీవ్ర ఉద్రిక్తతతో చోటు చేసుకుంది ఇరు వర్గాలు కూడా ఘర్షణకి దిగాయి వివరాల్లోకి వెళ్ళబోయేముంది ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్ ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో తీవ్ర ఉద్రిక్తతతో చోటు చేసుకుంది ఇరు వర్గాల మధ్య దాడులు జరిగాయి అసలు నేను గొప్ప అంటే మేము గొప్ప మా గ్రూపే గొప్ప మేము ఏం చెప్తే అదే చేయాలి ఉత్తర్ ప్రదేశ్ లో ఇలాగే ఉండాలి అని చెప్పేసి మాటలు యుద్ధం చేసుకున్న వాళ్ళు లాస్ట్ కి దాడులు దాకా వెళ్ళారు రాళ్ళతోనూ కర్రలతోనూ అండ్ అలాగే బాంబులు ఏదైతే పొగ బాంబులు ఉంటాయో పొగ బాంబులతోనూ చాలా వరకు కూడా దాడి చేసుకున్నాయి అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఇటు సైడ్ వేస్తున్నారు ఇటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు అటు సైడ్ వేస్తున్నారు అలా ప్రతి ఒక్కరు కూడా అస్సలు తగ్గకుండా దాడుల మీద దాడులు చేసుకుంటున్నారు ఈ విషయం తెలుసుకున్న అక్కడ ఉన్న కాన్పూర్ పోలీసులు సడన్ గా రావడము ఆ గొడవని ఆపడానికి ప్రయత్నించినా కూడా ఎవ్వరు కూడా తగ్గట్లేదు సో ఎవరైతే ఎక్కువగా అల్లర్లతో దాడి చేస్తారో అలాంటి 18 మందిని మేము అదుపులోకి తీసుకున్నాము అని చెప్పేసి కాన్పూర్ కమిషనర్ అయిన విజయ్ సింగ్ తెలపడం జరిగింది సో ఆ ఘర్షణలో ముగ్గురికి చాలా వరకు గాయాలయ్యాయి సో వాళ్ళు ఎవరు అని అంటే ఇద్దరు ఆర్మీ పర్సన్స్ అండ్ అలాగే ఒక పోలీస్ కి కూడా బాగా గాయమయ్యింది సో ఎట్టకేలకు మేము గొడవను ఆపగలిగాము కానీ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి పోలీసులు వాపోతున్నారు ఇదిలా ఉంటే అసలు గొడవ ఎక్కడ జరిగింది ఏం జరిగింది అని అంటే సో ఏదైతే ఒక రోజు బంద్ పాటించాలి అని చెప్పేసి ఒక వర్గం అనుకుని అక్కడ షాప్స్ అన్ని కూడా బంద్ చేయడానికి వెళ్ళాయట వెళ్ళినా కూడా వినకుండా అంటే బంద్ చేయండి అని చెప్పేసి ఒక గ్రూప్ అంటుంటే మీరు ఎందుకు బంద్ చేస్తున్నారు బంద్ చేయాల్సిన అవసరం లేదు అందరూ తెరిచి మీ వ్యాపారాలు మీరు చేసుకోండి అన్నట్టుగా ఇంకొక గ్రూప్ మాట్లాడడం మొదలు పెట్టిందంట ఇలా ఆ పాయింట్ నుంచి గొడవ స్టార్ట్ అయ్యి లాస్ట్ కి రాళ్ల దాడులు దాకా బాంబు దాడులు దాకా అండ్ అలాగే కొట్టుకునే దాకా వెళ్ళిందంట సో ఎవ్వరు తగ్గకపోవడంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఆ 18 మందిని అరెస్ట్ చేయడం జరిగింది సో అరెస్ట్ చేసిన తర్వాత నిమ్మలించారు జనం అంతా కూడా సో ఇలా ప్రతిరోజు ఏదో ఒక రీజన్స్ తో అక్కడ వర్గాలు ఏదైతే వర్గాలు ఉంటాయో సో ఏదో ఒక చిన్న విషయంతోనే బాగా రెచ్చిపోతున్నారు ఇలా దాడులు చేసుకుంటున్నారు వాళ్ళ వల్ల అక్కడ సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళనే కాకుండా వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఎవరి మాట వినాలి ఎలా పాటించాలి అనేది కూడా అర్థం కాకుండా వాళ్ళ వ్యాపారంలో ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో కూడా చాలా వరకు లాసెస్ వస్తున్నాయని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అయినా కూడా వాళ్ళ వెనకాల ఏదైతే గ్రూప్స్ ఉంటాయో వాళ్ళ వెనకాల పొలిటీషియన్స్ ఉన్నారని మా మీదకి ఎవరు రావద్దని మేము ఏం చెప్తే అదే వినాలి అన్నట్టుగా మాటలతో ఒక యుద్ధమే చేస్తున్నారట సో ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతుంది ప్రతిసారి కూడా పోలీసులు రావడము వాళ్ళని మందలించడం వాళ్ళని పంపించడమే జరుగుతుంది ఈ గొడవ ఎప్పటికీ శబ్దం అనిగేను అని చెప్పేసి జనాలు అక్కడ మాట్లాడడం జరుగుతుంది సో మరి దీని విషయమై మరి అక్కడ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఇలా బాంబు దాడులు కానీ పొగ బాంబు దాడులు కానీ అండ్ అలాగే రాళ్ళ దాడులు కానీ చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఆ 18 మందికి ఎలాంటి శిక్ష విధించబోతుంది అనేది కూడా ముందు ముందు తెలియబోతుంది సో ఈ సుదివాల్టీ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్